Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Goutham Reddy sthanamlo mantriga evarante Jagan alochana ide. Mekapati Goutham Reddy hatan maranamto CM Jagan cabinet lo khali erpadindi. Ippudu aa sthanam evarito bharti cheyalane amsampaina kasaratu modalayindi. మేకపాటి కుటుంబం తొలి నుండి తనకు అండగా నిలవడంతో పాటుగా తన సహచర మంత్రిగా ఉన్న గౌతమ్ చిన్న వయసులోనే మరణించడంతో సీఎం జగన్ ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మేకపాటి రాజమోహన్ రెడ్డి తన కుమారుడి పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఉదయగిరిలోని మేకపాటి కాలేజీని ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీనిపైన ఈ నెల 7వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక త్వరలో కేబినెట్ విస్తరణ జరగనున్న సమయంలో ఈ జిల్లా నుంచి పలువురు ఆశావాహులు మంత్రి పదవి కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో మేకపాటి కుటుంబానికి రాజకీయంగా ఇవ్వాల్సిన ప్రాధాన్యత పైన ఆ జిల్లా నేతలతో చర్చించే బాధ్యత సీఎం జగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు అప్పగించారు. ఈ నెల 3-4 తేదీలలో సజ్జల నెల్లూరు వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 8వ తేదీన సభలో గౌతమ్కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలోనే గౌతమ్ కుటుంబానికి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోయే అంశంపైన సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గౌతమ్ సతీమణి శ్రీకీర్తి అంగీకరిస్తే కేబినెట్లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. అందుకోసం శ్రీకీర్తిని ఒప్పించేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రిగా తీసుకున్న తరువాత 6 నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇప్పటికే అసెంబ్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆత్మకూరు స్థానం ఖాళీ అయినట్లుగా నివేదిక వెళ్ళింది. దీంతో 6 నెలల్లోగా ఎన్నిక జరగనుంది. గౌతమ్ సతీమణి అంగీకరించి మంత్రిగా అవకాశమిస్తే ఆమె ఆత్మకూరు అభ్యర్థి కానున్నారు. ఆ సమయంలో ఇతర పార్టీలు ఎవరూ పోటీ పెట్టే అవకాశం లేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అదే సమయంలో ఇప్పటికిప్పుడు గౌతమ్ సతీమణి మంత్రి పదవి స్వీకరణకు నిరాకరిస్తే కేబినెట్ విస్తరణ సమయం వరకు వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటికి మేకపాటి కుటుంబం నుంచి వచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకునున్నారు. ఏప్రిల్లో కేబినెట్ విస్తరణకు ఛాన్స్ కనిపిస్తోంది. మే నెలాఖరుకు సీఎం జగన్ బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తి కానుంది. అదేవిధంగా ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ సైతం పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. గౌతమ్ హఠాన్ మరణంతో ఇప్పుడు మేకపాటి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం గౌతమ్ నిర్వహించిన 5 శాఖలను 3 మంత్రులకు కేటాయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ మంత్రి బొత్స, ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లకు వీటిని అదనపు పోర్ట్ఫోలియోలుగా కేటాయించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వరకు మాత్రమే వాటికి బాధ్యత వహించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక 1-2 రోజుల్లోనే మేకపాటి కుటుంబానికి రాజకీయంగా ప్రభుత్వంలో దక్కే ప్రాధాన్యతపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.